నమస్కారం. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి రాహుకేతువులు ఈ రెండు గ్రహాలు కూడా తమ తమ ఉచ్చ స్థానాల్లోకి రావడం జరిగింది. రాహు వృషభంలో ఉచ్చ స్థితిని పొందుతాడు, అలాగే కేతువు వృశ్చికంలో ఉచ్చ స్థితిని పొందుతాడు. అయితే ఈ రాహుకేతుల ప్రభావం వల్ల మిగతా రాశులందరికీ కూడా ఎలాగ ఉంటుంది అనే విషయాన్ని మనం గత ఎపిసోడ్లలో చర్చించుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క రాశికి సంబంధించి ఆ రాహుకేతువుల యొక్క ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయాన్ని మనం చర్చించుకుందాం. ఈ రాహుకేతువులు అనే ఈ రెండు గ్రహాలు కూడా ఒక్కొక్క ఇంట్లో సంవత్సరంన్నర కాలం పాటు, అంటే 18 నెలల కాలం పాటు ఉంటాయి. అంటే ఒక రాహుగ్రహం ఒక 12 రాశులు చుట్టి రావడానికి 18 సంవత్సరాలు పడుతుంది. అలాగే కేతుగ్రహం కూడా ఒక్క రాశిని మొత్తం 12 రాశులని చుట్టి రావడానికి 18 సంవత్సరాలు పడుతుందన్నమాట. అంటే 18 సంవత్సరాల క్రితం రాహుకేతువులు ఉచ్చస్థితిలోకి వచ్చాయి. మళ్ళీ ఈ సెప్టెంబర్ 23వ తేదీ నుంచి రాహుకేతువులు ఈ ఉచ్చస్థితిలోకి రావటం జరిగింది. అయితే మళ్ళా ఈ 18 నెలల కాలం అయిపోగానే మళ్ళా రాహుకేతులు మళ్ళీ స్వక్షేత్రం మళ్ళీ ఉచ్చస్థితిలోకి రావడానికి మళ్ళీ 2022 ఏప్రిల్ తర్వాత నుంచి మళ్ళీ 18 సంవత్సరాలకు కానీ రాహుకేతువులు ఉచ్చస్థితిలోకి రావన్న విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే రాహుకేతువుల యొక్క ప్రభావం, అంటే రాహు ఈ తన ఉచ్చ రాశిలోకి వచ్చినప్పుడు, వృషభ రాశిలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. అలాగే కేతువు మోక్షకారకుడు, ఆయన కూడా అత్యంత శుభాలను కలుగజేస్తాడు. రాహు అంటేనే మాయ, ఆయన ఏదైనా మాయ చేసేస్తాడు. ఈ విశ్వం అంతా మాయ మీదే నడుస్తుంది. అందువల్ల రాహు అనే ఒక గ్రహం కనుక మీకు ఉచ్చస్థితిలో ఉంటే, అద్భుతమైన మీ రాశిలో కనుక ఉంటే ఆయన అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాడని ఎలాంటి సందేహం లేదని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో మకర రాశికి చెందిన జాతకులకి ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఎలా ఉంటుందనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మకర రాశికి చెందిన జాతకులకి రాహువు పంచమ స్థానంలో ఉన్నాడు, కేతువు లాభస్థానంలో అంటే 11వ స్థానంలో ఉన్నాడు. పంచమ స్థానం అనగానే అది పుత్రస్థానం, అలాగే అదృష్ట స్థానం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థని అంటే సంబంధాలని మెరుగుపరిచే స్థానం కూడా, ఇతరుల మీద మనకి ప్రేమను కలిగించే స్థానం కూడా అదే అవుతుంది. అందువల్ల ఈ రాహువు ఎప్పుడైతే ఉచ్చస్థితిలోకి వచ్చాడో, అంటే ఖచ్చితంగా ఈ రాహువు యొక్క ప్రభావం వీరికి కమ్యూనికేషన్ రంగంలో, మాట తీరులో కానీ లేకపోతే ఇతరత్రా కానీ కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అమోఘమైన ఫలితాలు ఇస్తాడని మనం చెప్పుకోవచ్చు. ఈ కమ్యూనికేషన్ రంగంలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే చాలా ఈ మకర రాశికి చెందిన వారు అయి ఉంటే ఖచ్చితంగా అత్యద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే కేతువు లాభస్థానంలో ఉన్నాడు, లాభం అంటేనే అన్ని లాభాలని వసగేయగలడు. అందువల్ల కేతువు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి అది కుజుడి యొక్క స్థానం కూడా కాబట్టి, కుజుడు అంటేనే డబ్బు, అందువల్ల విపరీతమైన వాళ్ళకి ధనాల్ని భోగాల్ని ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. రాహువేమో మీకు ఎలాంటి సమస్యలైనా మాయ చేసేసి దాన్ని అదృశ్యం చేసేసే శక్తి రాహువుకు ఉంటుంది. అలాగే మీరు ఊహించకుండా అత్యద్భుతాలు చేసే శక్తి కూడా రాహుకే ఉంటుంది. ప్రతిదాన్ని కూడా మిజ్జలో చూపించి, అంటే ఒక మాయలో చూపించి దాన్ని ఇతరులని ఆకట్టుకోవటం కానీ, ఇతరులని భ్రమింప చేయడం కానీ, లేకపోతే ఇతరులని ముగ్గులోకి దింపడం కానీ రాహువు చేసే పని. కాబట్టి ఆ రాహువు అనేది ఈ మకర రాశి వారికి పంచమ స్థానం అంటే శుభస్థానంలో ఉండటం వల్ల వారికి ఖచ్చితంగా కమ్యూనికేషన్ రంగంలో కానీ, మాట తీరులో కానీ, పెద్దల కలయికలో కానీ, లేకపోతే సంభాషణలో కానీ, ఇతరత్రా ఏ విధంగానైనా సరే వారికి చాలా వరకు లాభిస్తుంది. అలాగే కేతువు కూడా
లాభస్థానంలో ఉండటం వల్ల, అది కూడా కుదుడి స్థానం వల్ల ఖచ్చితంగా విపరీతమైన డబ్బు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. విపరీతమైన భోగాలు అనుభవించడానికి ఈ పెద్ద 18 నెలల కాలంలో ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీకు తెలియకుండానే మీకు డబ్బులు వచ్చేస్తాయి. రాహువేమో మీ మాట తీరును మెరుగుపరుస్తాడు. అంటే రాహు ఏదైనా ఒక మంచి పనికి ప్రేరేపిస్తే ఆ మంచి పనిలో విషయంలో మీరు అవతల వాళ్ళ మీద ఎలా మాయ చేయాలో రాహు కలిగిస్తాడు. మీ మాటే పై చేయిగా ఉంటుంది. అలాంటి పనిని రాహు కల్పిస్తే ఆ పై చేయిగా ఉన్నప్పుడు దాని యొక్క ఫలితాన్ని కేతు ఇస్తాడు. అది ధన రూపంలో ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం చెప్పుకోవాలి. మరి మకర రాశిలోకి శని ఉన్నాడు కదా, రాశిలో శని ఉన్నాడు కదా, మరి దాని పరిస్థితి ఎలాగంటే, ఖచ్చితంగా మకర రాశిలో స్వక్షేత్రంలో శని ఉన్నప్పటికీ, శని స్వక్షేత్రంలో ఉన్నాడు అయినప్పటికీ శని ఈ మకర రాశి వారికి పెద్దగా నష్టం చేయడు. ఎవరైనా తమ ఇల్లుని తాము నాశం చేసుకోరు కదా, తమ ఇల్లుని తమ గుగ్గిపాలు చేసుకోరు కదా. అలాగే శని భగవానుడు కూడా తన ఇల్లుని, తన ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా చెడు, అంటే వాళ్ళని సర్వనాశనం మాత్రమైతే చేయడు. ఏదైనా శనికి సంబంధించిన పనులు కానీ, అంటే చిన్న చిన్న చికాకులు పెట్టించడం, ఆలస్యం చేయడం, లేదా ఇబ్బందులు పెళ్ళి పాలు చేయడం, ఇటువంటి పనులు చేస్తాడు తప్పించి పూర్తిగా నాశనం అయితే చేయడం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ మకర రాశి జాతకులు గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల మకర రాశి అంటే స్వక్షేత్రంలో శని ఉన్నప్పటికీ కూడా ఈ మకర రాశి జాతకులు రాహు వల్ల, ఇటు కేతు వల్ల చాలా వరకు లాభపడతారన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అయితే ప్రారంభంలో కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు, మీరు చేస్తున్న ప్రయత్నాల్లో ఇబ్బందులు ఉండొచ్చు, మీరు చేస్తున్న ప్రయత్నానికి మీకు ఆలస్యం కావచ్చు. అయినప్పటికీ చివరికి వెళ్ళే ఫలితం మాత్రం మీకు ఖచ్చితంగా మీకు సత్ఫలితాన్నే ఎక్కువగా ఇస్తుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. అందువల్ల మకర రాశి జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా తమకు జన్మరాశిలో శని ఉన్నాడు కనుక ఎవరైనా బాధపడుతూ ఉంటే అలాంటి బాధని ఈనాటి నుంచే, ఈ రోజు నుంచే మీరు విడిచిపెట్టేయండి. ఖచ్చితంగా మీకు రాహుకేతువులు అనేది ఖచ్చితంగా చాలా వరకు మేలు చేస్తారని నిస్సందేహంగా ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ శని భగవానుడు ఈ మకర రాశి వారికి ఎక్కువ ఇబ్బందులు పెట్టకుండా, అలాగే రాహుకేతులు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా పెట్టకుండా, ఈ మకర రాశి జాతకులు శని భగవానుడిని ప్రతిరోజు కూడా మీరు అర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ శని స్తోత్ర పఠనం కానీ శని దేవాలయాలని సందర్శించి శనికి ప్రదక్షిణలు చేయటం కానీ, లేకపోతే ప్రతి శనివారం అడుగుడు శనికి తైలాభిషేకాలు చేయడం కానీ చేయటం వల్ల శని భగవానుడు ఇంకా బాగా శాంతించి మీకు శుభ ఫలితాలను ఇస్తాడు. అలాగే రాహుకేతువుల ప్రభావం నెగిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వకుండా, మీకు నిరుత్సాహపరచకుండా, శని భగవానుడు వల్ల ఆ రాహుకేతువులు నిరుత్సాహం పరచకుండా, ఖచ్చితంగా రాహుకు అధిపతి అయిన దుర్గామాతను మీరు ప్రతిరోజు అర్చించండి. అలాగే కేతు భగవానుడికి అధిపతి అయిన విఘ్నేశ్వర స్వామిని మీరు ప్రతిరోజు అర్చించండి. ఆ అమ్మవారి యొక్క లేకపోతే స్వామివారి యొక్క నామస్మరణంతో మీరు ఎప్పుడూ కూడా ఉండండి. అయితే ఇక్కడ మకర రాశి వారు మాత్రం ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మకర రాశిలో శని అంటే స్వక్షేత్రం, శని భగవానుడు అంటేనే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ శని భగవానుడు శుభ ఫలితాలు ఇస్తాడు, ఎక్కడ అధర్మం ఉంటుందో అక్కడ అశుభ ఫలితాలు ఇస్తాడు అన్న విషయం తెలుసుకోవాలి. అందువల్ల మకర రాశి జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ధర్మాన్ని తప్పకండి, అసత్య వాక్కులు పలకండి, అలాగే అసత్య ప్రేలాపను పలకండి, ఇతరుల నాశనాన్ని కోరుకోకండి. అలాగే ధర్మబద్ధంగా కనుక ఉంటే ఖచ్చితంగా శని భగవానుడు మీకు చాలా వరకు మేలు చేస్తాడు. అలాగే రాహు అనేది గ్రహము శని భగవానుడి యొక్క ఛాయాగ్రహమే కాబట్టి ఖచ్చితంగా శని భగవానుడి యొక్క ప్రభావం కూడా రాహు శుభదృష్టి అంటే రాహు యొక్క ఆశీస్సులు, శని యొక్క ఆశీస్సులు రాహుకు కూడా లభించడం వల్ల ఖచ్చితంగా రాహు కేతువులు ఈ రెండు గ్రహాలు కూడా మీకు మేలు చేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందువల్ల మకర రాశి జాతకులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు భయపడకండి, ఖచ్చితంగా మీకు రాబోయే 18 నెలల కాలంలో చాలా వరకు కూడా మీకు మీరు చెప్పిందే మాటగా, మీరు పలికిందే పదంగా ఉంటుంది, ఖచ్చితంగా మీదే పేజీగా ఉంటుంది. ధనం విషయంలో కానీ లేకపోతే ఇతర
ప్రజా సంబంధాల విషయంలో కానీ మీరే మీ పంతమేని ఎగ్గించుకుంటారు, మీరే ఒక మెట్టు పైన ఉంటారన్న విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనోభవంతో నమస్కారం.